అందరికీ నమస్కారం. నా పేరు ఏ హరికుమార్. ఈరోజు నేను అర్బన్ అనంతపూర్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ అర్బన్ కాన్స్టిట్యూన్సీకి ఉన్నటువంటి తహసీల్దార్ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ప్రజలతోనూ ప్రజాప్రతినిధులతోనూ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే అనేక మంది ఉద్యోగులు సివిలైజ్డ్ పీపుల్ అనంతపూర్ అర్బన్లో ఉన్నారు, వాళ్ళందరితో నా కింది స్థాయి సిబ్బందితో కూడా సమన్వయం చేసుకొని అందరితోనూ వినయంగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి, అదే ప్రజల నుంచి, పాత్రికేయుల నుంచి, అందరి నుంచి కూడా సహకారం కోరుకుంటూ ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే మా చేతిలో ఉన్నంత వరకు పరిష్కారం చూపుతూ, లేదా ఏదైనా క్లారిఫికేషన్ అవసరమైతే ఆర్డీఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ సర్వే సమస్యలు, సర్వేలు తర్వాత డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తారు, ఎవరైనా కానీ ఏదైనా ప్రభుత్వ సర్వీస్ అనేది ఏది స్పెసిఫైడ్ రోజుల్లో దానికి ఎంత రుసి ఉందో అంత చేయాలి. ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే ఖచ్చితంగా దాన్ని నేను వైద్యకాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు చేపట్టడం జరుగుతుంది. అనంతపూర్ టౌన్లో కులం పేరుతో, వర్గాల పేరుతో ప్లాట్లు వేస్తున్నారు సార్, దాని విషయం దాంట్లో మీరేమి? కులాలు మతాలు అనేది సంబంధం లేదు. ప్రభుత్వము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాలసీ రివైజ్ చేస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ల గారి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక పర్టికులర్ దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతుంది. అక్రమంగా ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రొసీజర్ మేరకు.